ముస్తాబాద్ మండలంలోని గ్రామాల అంగన్వాడీ కేంద్రాల్లో అధికారుల ఆదేశాలతో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. పౌష్టికాహారంతోనే విద్యార్థులు ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఈ మేరకు మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారని అన్నారు ముస్తాబాద్ సర్పంచ్ గాన్ల సుమతి. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు రాగి లడ్డూలను పంపిణీ చేశారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ మాసం సందర్భంగా రాగి లడ్డూలు పిల్లలకి 1.5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పిల్లలకి పంపిణీ చేయడం జరిగింది. ఈ పోషణ మాసం సందర్భంగా ప్రతి ఒక్క పిల్లలు పోషణ లోపం లేకుండా మరియు రక్తహీనత లేకుండా ఆరోగ్యవంతుల్ని చేయాలని ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అందుకే ఇది ఈరోజు రాగి లడ్డూల ప్రారంభం కార్యక్రమానికి వచ్చినటువంటి మన సర్పంచ్ గారు మరియు తల్లులు అందరికీ నా యొక్క నమస్కారము. ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి శనివారం వినియోగించుకోవాలని అందరినీ కోరుచున్నాను. ముందు ఆరోగ్యవంతుల్ని చేయాలని ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అందుకే ఇది ఈరోజు రాగి లడ్డూల ప్రారంభం కార్యక్రమానికి వచ్చినటువంటి మన సర్పంచ్ గారు మరియు తల్లులు అందరికీ నా యొక్క నమస్కారము. ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి శనివారం వినియోగించుకోవాలని అందరినీ కోరుచున్నాను. ముందు ముందు మాకు పై నుండి సర్క్యులర్స్ వచ్చినాయి సార్. ఈ మాసంలోనేమో 3 శనివారాలు పెట్టమని వచ్చింది. తర్వాత వచ్చే నెల నుండి ప్రతి 2వ శనివారము కొనసాగించాలని సర్క్యులర్ వచ్చింది. పైనుంచి ఎలా సర్క్యులర్ వస్తే అలా మేము కొనసాగిస్తాం. ఎందుకంటే మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పోషకాహారం పిల్లలకు ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది ఈ ప్రోగ్రాం ప్రవేశపెట్టింది. అది మన శనివారం శనివారం పిల్లలకు ఇది ఎట్లా అంటే ఆరోగ్యరీత్యా జర రక్తహీనత అది ఇది ఉన్న పిల్లలకే ఇవ్వాలనే గవర్నమెంట్ ఉద్దేశం కొద్ది ప్రవేశపెట్టింది. దానికి గాను అందరి పిల్లలకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అలవాటు పడి తిన్నారంటే వాళ్ళ ఆరోగ్యానికి అన్నం కొంచెం తిన్నా ఇది ఒకటి తింటే వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం కొద్ది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. కాబట్టి దీన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 3-4 సెంటర్లు ఒక దగ్గరనే ఉంటున్నాయి కాబట్టి కొంతమంది పిల్లలు రానట్లున్నారు. దీనికి వీళ్ళు ఇంటికి కూడా పంపించాలని ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ కానీ సూపర్వైజర్ కానీ తెలియజేయడం జరుగుతుంది. రాని పిల్లలకు కానీ తల్లులకు కానీ ఇంటికి పంపించి వాళ్ళకు అలవాటు చేయడము మన ఉద్దేశము. అలవాటు చేసి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాము.